హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు విజయ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు రొయ్యల బిర్యానీ చేశాను, దమ్ బిర్యానీ. అది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేశాను, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి. ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయింది, ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాము. చూసారా, ప్లేటింగ్ చూపిస్తున్నా. లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్కి రెడీ అయిపోయాం. లంచ్ చేసేటప్పుడు కొద్దిగా షూట్ చేసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏం చేసామో అనేది ఇందులోనే కంటిన్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. నేను ఇది ఏం చేస్తున్నా అంటే ప్రేయర్ చేసుకుంటున్నా. ముందుగా వాక్యం చదువుతున్నా నేను, తర్వాత మా అమ్మగారు ప్రేయర్ చేస్తారు. ఎవరిని పిలవలేదు ఫ్రెండ్స్, ఇద్దరు గెస్టులు మాత్రమే పిలిచాం. ఇద్దరు పిల్లలుంటే అంతే, ఇంకెవరిని పిలవలా. ఎందుకంటే ఇప్పుడు రోజులు మంచివి కాదు కదా, అందుకని మేము పిలవలేదన్నమాట. మేము మాత్రం, మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ ఫంక్షన్ చేసుకున్నాము. ఈ విధంగా మేము ప్రేయర్ చేసుకొని వాక్యం చదివేసి ప్రేయర్ చేసేసుకొని కేక్ కటింగ్ చేస్తాం. చాలా సింపుల్గా డెకరేషన్ చూపిద్దాం అనుకున్నా చూపించలేదు ఫ్రెండ్స్. బెలూన్స్, బంతిపూలతోనేమో దండలు కట్టేసి గుమ్మాలకు వేసాం, బెలూన్స్ డెకరేట్ చేసాం. చూపించలేదన్నమాట. చూసారా కేక్? కేక్ ఎలా ఉంది ఫ్రెండ్స్? కేక్ మీరు లైక్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? కేక్ నచ్చితే ఈ విధంగా మా అమ్మగారు ప్రేయర్ చేసేస్తున్నారన్నమాట. న్యూలీ పాపకి అడ్రస్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చిందా డ్రెస్? ఈ డ్రెస్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇలాంటి డ్రెస్సులు కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇస్తాను. ఓకేనా? బాగుంది కదా న్యూలీ పాపకి అడ్రస్. ఇది 750 మెటీరియల్. కింద లెహంగా టైప్ వచ్చింది, అది స్టిచ్చింగ్ చేసే వచ్చింది. పైది స్టిచ్చింగ్ చేయించుకోవాలి, కానీ నేను వేరేది వేసానమాట, వేరే స్టిచ్చింగ్ చేయించాను. వాళ్ళు ఇచ్చింది కాకుండా ఈ విధంగా ప్రేయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్స్. ఇప్పుడు న్యూలీ పాపని బ్లెస్ చేస్తున్నాము, అక్షయంతలు వేసి బ్లెస్సింగ్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మా అమ్మగారితో బ్లెస్ చేయించుకుంది, నెక్స్ట్ నేను. మా వారికి డ్యూటీ ఉంది, అందుకే మా వారు లేరు ఇందులో. ఆయన ఇప్పటి వరకు ఉన్నారు కానీ వెళ్ళిపోయారు, టైం అయిపోయిందని. నెక్స్ట్ నోయల్ కూడా నేను కూడా వేస్తాను, నేను కూడా వేస్తానని చెప్పేసి అలా ఆక్కుంటున్నాడు నోయల్ బాబు. న్యూలీ పాపకి అక్షంతలు వేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ జోన్ కదా, కేక్ కటింగ్. ఎల్ఈడి లైట్లు ఉంటాయి కదా, అవి చుట్టూ పెట్టేసి చక్కగా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఆ లైట్లు. చూసారా, ఆ లైట్లు చుట్టూ పెట్టేసాం అన్నమాట. పెట్టేసి లైట్ ఆఫ్ చేసేసి ఈ లైటింగ్లో కేక్ ఇంకా చాలా బాగా కనిపించింది. చూసారా ఫ్రెండ్స్, ఇంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. అందరూ కలిసి, పిల్లలు అందరూ కలిసి కేక్ కటింగ్ చేస్తారు, కానీ చాలా చాలా బాగుంది కేకు. కేక్ చాలా బాగుంది, టేస్ట్ చాలా సూపర్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. అప్పుడే ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చారేమో,
చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేసేయండి. ఈ విధంగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. కేక్ పైన వాళ్ళకి పంపించేసామన్నమాట. ఏంటో, ఎవరింట్లో వాళ్ళే ఫంక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఫ్రెండ్స్. ఒకరితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది, ఒకరి దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఏంటో కదా, ఎప్పుడు మంచి రోజులు వస్తాయో, మనందరికీ మంచి రోజులు రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా మా సెలబ్రేషన్, చిన్న సెలబ్రేషన్ ఈ విధంగా పూర్తయింది. చూసారా, న్యూలీ పాప హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. నోయలు న్యూలీ చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. నెక్స్ట్ గిఫ్ట్స్ టైం అన్నమాట. న్యూలీ పాపకి నోయల్ బాబు నేను గిఫ్ట్స్ ఇచ్చాం, అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఓకేనా, ఇప్పుడు కూర్చొని
తీరిగ్గా. మా అమ్మగారేమో మనీ ఇచ్చారు. తీరిగ్గా ఇక గిఫ్ట్స్ చూస్తుందన్నమాట న్యూలీ. అవేంటో ఇప్పుడే చూపించేస్తా. వాళ్ళ తమ్ముడేమో ఒక గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళ తమ్ముడికి తను కేక్లో ఉన్న కార్ గిఫ్ట్ ఇచ్చింది. తనకి ఇష్టం అని చెప్పేసి టెడ్డీ బార్బీ గర్ల్ ఉంటుంది కదా, అది ఇచ్చా నేను. నోయిలేమో టాకింగ్ టామీ ఉంటుంది, అది ఇచ్చాడు. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము అవి రెండు. అది భలే మాట్లాడుతుంది. అది ఈసారి ఎప్పుడైనా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఎలా మాట్లాడుతుందో ఏంటని. న్యూలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది గిఫ్ట్స్ చూసి. పిల్లలు అంతే కదా, ఎన్ని తినేది పెట్టినా కానీ వాళ్ళ ఆడుకుని గేమ్స్ కానీ అలా ఇస్తే మనం ఎంత బంగారం చేయించినా వాళ్ళకి ఏం తెలీదు. అలా చిన్నది ఏమన్నా ఆడుకునేది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎంత యాంగ్జైటీగా తీస్తున్నారో చూసారా. చాలా బాగుందంట. ఆ విధంగా మేము ఆ రోజు ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అని ఒక లైక్ చేయండి వీడియోకి. వీడియో కిందే ఉంటుంది, లైక్ ఒకటి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? చాలా బాగుంది కదా గిఫ్ట్. ఆ బొమ్మకి అన్నీ నెక్స్ట్ మా అమ్మ పెట్టింది. చూసారా కోన్ భలే పండింది, అది లాస్ట్లో షూట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్, సీ యూ.